హాయ్ ఫ్రెండ్స్, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కనుక శ్రీరామనవమి విశిష్టతను తెలుసుకుందాం. శ్రీరాముడు జన్మదినమైన చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం. అయోధ్యకు రాజైన దశరథుడు రాణి కౌసల్య జరిపిన పుత్రకామేష్టయాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాలు శ్రీరాముని అవతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు మునులను దేవతలను ముప్పతెప్పలు పెడుతూ లోకాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. రాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామనవమిను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజున అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి. శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందులు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరామనవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత విశిష్టత ఉంది. నవమి రోజున పానకం వడపప్పుని శ్రీరాముడికి నైవేద్యంగా పెడతారు. అయితే దీని వెనక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. వేసవిలో వడపప్పు పానకాన్ని ప్రసాద రూపంలో తీసుకోవడంతో ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. అందులో బెల్లం, కొంచెం శుంఠి పొడి, కొంచెం ఏలకుల పొడి, కొన్ని తులసి ఆకులు, కొంచెం మిరియాల పొడి, చిటికెట్ ఉప్పు తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వడపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గంటకు ముందు నానబెట్టిన పెసరపప్పును తీసుకొని వడకట్టుకొని పెట్టుకోవాలి. దాని మీద బెల్లం తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు మనం ఈ పానకాన్ని దేవుడికి నైవేద్యంగా పెడదాం. ధన్యవాదాలు.